ఇదే అంశానికి సంబంధించి రాజ్ న్యూస్ పైన జరిగిన దాడికి సంబంధించి బీజేపీ నేత ప్రేమందర్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఒకసారి ప్రేమందర్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేములో మీడియాకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి ఒక మీడియాను ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హుజూర్ నగర్ యొక్క ఎమ్మెల్యే సైద్ రెడ్డి గారి యొక్క అనుచరులు దాడి చేయడం రాజ్ న్యూస్ యొక్క కరస్పాండెన్స్ పైన గాని లేకపోతే ఇతర సిబ్బంది పైన వాహనాన్ని ధ్వంసం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మీడియాను అడ్డుకోవడం ద్వారా ధ్వంసం చేయడం ద్వారా దాడి చేయడం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకుంటామంటే ఇది జరగని పని. ఇటువంటి ఒక దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా తీసుకొని వెంటనే దోషులను అరెస్ట్ చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని లేదంటే మీడియా పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.